హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం కొన్ని పైథాన్ ఎగ్జాంపుల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అలాగే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో అని. సో నేను దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ డిఫరెంట్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తున్నాను, లైక్ మెషిన్ లెర్నింగ్ కానీ, పైథాన్ కానీ, C++ కానీ, సి ప్రోగ్రామింగ్ కానీ ఇలా. సో మనం ఈరోజు ఏమేమి ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దామంటే, ఫస్ట్ వన్ వచ్చేసి పాలిండ్రోమ్ ఆఫ్ ఏ నెంబర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి చెక్ ఏ నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాలిండ్రోమ్ ఆఫ్ ఏ నెంబర్. సో ఫస్ట్ మనం పాలిండ్రోమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. An integer is a palindrome if the reverse of that number is equal to the original number. So, palindrome ante em ledu. Suppose oka number teeskoni dani reverse order lo raaskunnaka, reverse order lo raaskunna number original number ki equal aithe, then manam aa number palindrome ani cheppochu. Suppose ikkada nenu example teeskunna 12321 ani. So, ee 12321 ni reverse lo raaskunna kuda manaku 12321 vastadi. So, 12321 is a palindrome. So, manam deeni python lo ela code cheyalo anedi chuddam. సో ఫస్ట్ అయితే నేను యూజర్ దగ్గర నుండి ఒక నెంబర్ని తీసుకుంటున్నా. సో ఆ నెంబర్ని తీసుకొని ఆ నెంబర్ అనేది పాలిండ్రోమ్ నెంబరా కాదా అని చెప్పి చెక్ చేద్దాం. సో నెంబర్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఏ పాలిండ్రోమ్ ఆర్ నాట్. సో ఇన్పుట్ లాగా తీసుకున్నప్పుడు మనకు అది స్ట్రింగ్ టైప్ వస్తుంది కాబట్టి దాన్ని నేను ఇంటిజర్లో కన్వర్ట్ చేసుకున్నా. సో నెక్స్ట్ అనేది ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా, ఫంక్షన్ వచ్చేసి పాలిండ్రోమ్. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న నెంబర్ పాలిండ్రోమ్ అయితే పాలిండ్రోమ్ అని ప్రింట్ చేద్దాం, ఒకవేళ పాలిండ్రోమ్ కాకపోతే పాలిండ్రోమ్ కాదని చెప్పి ప్రింట్ చేద్దాం. సో ఒక వేరియబుల్ తీసుకున్న, టెంపరీ వేరియబుల్ ఎమ్ ఈక్వల్స్ టు ఎన్ అని. సో ఎంలోకి ఎన్ యొక్క వాల్యూని అసైన్ చేసినాం. సో ఇప్పుడు మనం ఒక వైల్ లూప్ని అయితే తీసుకుంటున్నాం, వైల్ ఎమ్ కాలన్. సో మన ఎమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నంత వరకు మన లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఇనిషియల్గా ఏ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. సో ఏ ఈక్వల్స్ టు ఎమ్ మాడ్యులో 10 ప్లస్ ఏ ఇంటూ 10. సో ఇదేంటంటే ఫస్ట్ మనం లాస్ట్ డిజిట్ తీసుకుంటాం మన నెంబర్లో, లాస్ట్ డిజిట్ తీసుకొని ఇంటూ 10 మల్టిప్లై చేస్తూ ఉంటాం. సపోజ్ ఒక 3 డిజిట్ నెంబర్ ఉందనుకో, మన లూప్ 3 టైమ్స్ రన్ అవుతుంది. సో మనకు లాస్ట్ డిజిట్ ఏమవుతుంది, సపోజ్ లాస్ట్ డిజిట్ 3 అయితే 300 అవుతుంది అట్లా. సో లాస్ట్ డిజిట్ తీసుకున్నాక నెక్స్ట్ మన 3 డిజిట్ నెంబర్ని ఒక 2 డిజిట్ నెంబర్లాగా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఫ్లోర్ డివిజన్ అయితే చేస్తున్నా ఎమ్ /10, అంటే ఫ్లోర్ డివిజన్ చేస్తున్నా కాబట్టి మనకు రిమైనింగ్ 2 డిజిట్స్ వస్తాయి ఒకవేళ 3 డిజిట్ నెంబర్ తీసుకుంటే. సో మన లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో మొత్తం సమ్ అనేది మనము ఏలోకి క్యాలిక్యులేట్ చేస్తున్నాం, రైట్? సో మన లూప్ అంతా అయిపోయాక నేను చెక్ చేస్తున్నాం. సో ఏ అనేది మనకు రివర్స్ ఆర్డర్లో వచ్చేస్తుంది నెంబర్. సో ఒకవేళ ఎన్ ఈక్వల్స్ టు ఏ, సో ఎన్ అనేది మన ఒరిజినల్ నెంబర్, ఏ అనేది మన రివర్స్ ఆర్డర్ నెంబర్. సో ఒకవేళ అవి రెండు ఈక్వల్ అయితే మన నెంబర్ పాలిండ్రోమ్ అనేసి ప్రింట్ చేస్తున్నాం, అంటే మన కండిషన్ ట్రూ అయితే మనం అది పాలిండ్రోమ్ అని ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే పాలిండ్రోమ్ కాదన్నట్టు, అంటే ఒరిజినల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు రివర్స్ నెంబర్, అంటే రివర్స్ ఆర్డర్లో రాసుకున్న నెంబర్కి ఈక్వల్ కాదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్ అని ప్రింట్ చేసిన. సో మన సెల్ని అయితే రన్ చేద్దాం. ఫంక్షన్ కాల్ చేసుకున్నాక పాలిండ్రోమ్ ఆఫ్ నెంబర్, సో మన సెల్ని రన్ చేస్తున్నాం. సో ఒక నెంబర్ తీసుకుంటున్నాం. సో నెంబర్ వచ్చేసి 12321 తీసుకున్నాం. సో ఈ 12321ని రివర్స్ ఆర్డర్లో రాసుకున్న కూడా మనకు అది 12321 కాబట్టి మనకు అది పాలిండ్రోమ్ అనేసి ప్రింట్ అయింది. ఇప్పుడు నేను 1234 తీసుకున్నా. సో ఈ 1234ని రివర్స్లో రాసుకుంటే 4321. సో ఇది నాట్ ఈక్వల్ ఒరిజినల్ నెంబర్కి. సో దిస్ ఈజ్ నాట్ ఏ పాలిండ్రోమ్ అని మనకు అక్కడ ప్రింట్ అయింది, 1234 ఇస్ నాట్ ఏ పాలిండ్రోమ్ అని. సో ఇది బేసిక్గా పాలిండ్రోమ్ గురించి. సో పాలిండ్రోమ్ అంటే ఏం లేదు, మనం తీసుకున్న నెంబర్ని రివర్స్ ఆర్డర్లో రాసుకున్నాక అది ఒరిజినల్ నెంబర్కి ఈక్వల్ అయితే అది పాలిండ్రోమ్. సో నెక్స్ట్ మన ఎగ్జాంపుల్ వచ్చేసి సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్. సో ఇది మనం 2 మెథడ్స్లో చేసుకోవచ్చు, లైక్ ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో రికర్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ అయితే నెంబర్ని తీసుకుందాం యూజర్ దగ్గర నుండి. సో నెంబర్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ అ నంబర్ ఎంటర్ ఎ నంబర్ కాలన్. సో మనము యూజర్ దగ్గర నుండి ఆ నెంబర్ తీసుకున్నాం. సో మన సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అన్నప్పుడు మన న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా ఒక పాజిటివ్ ఇంటీజరే. సో ఇఫ్ నెంబర్ లెస్ దాన్ 0, మనము ఒకలా యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ 0 కన్నా తక్కువ ఉంటే
ఒక పాజిటివ్ ఇంటిజర్ని ఎంటర్ చేయమని చెప్దాం. సో అదే ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ లాగా రాసుకున్నా, ఇఫ్ నెంబర్ లెస్ దెన్ 0 కాలన్ ప్రింట్ ఎంటర్ ఏ పాజిటివ్ ఇంటిజర్. ఒకవేళ మన నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే అది ఎల్స్ కండిషన్లోకి వెళ్ళిపోద్ది. సో సమ్ ఈక్వల్ టు 0 తీసుకున్నా, వైల్ నెంబర్ గ్రేటర్ దెన్ 0 కాలన్. సో మన నెంబర్ 0 కన్నా పెద్ద ఉన్నంతసేపు మన లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సమ్ ప్లస్ ఈక్వల్స్ టు నెంబర్, దాని తర్వాత ఆ నెంబర్ని డిక్రిమెంట్ చేస్తున్నా ఒక వాల్యూ. సపోజ్ మేము 5 తీసుకుంటే ఫస్ట్ సమ్కి 5 యాడ్ చేసుకుంటాం, అప్పుడు సమ్ వాల్యూ 5, దాని తర్వాత నెంబర్ అనేది తగ్గిపోద్ది 4కి అవుతుంది, దాని తర్వాత 5 + 4 సమ్, దాని తర్వాత నెంబర్ 3 అవుతుంది. నెక్స్ట్ లూప్ రన్ అయినాక సమ్ వాల్యూ వచ్చేసి 5 + 4 + 3, ఇలా రన్ అవుతూ ఉంటుంది మన నెంబర్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉన్నంత వరకు. లాస్ట్కి మనం ప్రింట్ చేసేసుకుందాం మన సమ్ని. ప్రింట్ ద సమ్ ఈజ్ సమ్. సో ఇది సింపుల్గా అన్నట్టు సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ యూజింగ్ ఏ వైల్ లూప్ ఆర్ ఫర్ లూప్. సో ఫర్ లూప్తో కూడా చేసుకోవచ్చు, నేను వైల్ ఇక్కడ వైల్ లూప్తో చేసిన. సో నేను నెంబర్ 10 తీసుకుంటే మన సమ్ వచ్చేసి 55 వచ్చింది. మన 10 వచ్చేసి గ్రేటర్ దెన్ 0 కాబట్టి మన వైల్ లూప్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇనిషియల్గా సమ్ వచ్చేసి 10, దాని తర్వాత 9, అంటే 10 + 9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1, సో అలా వస్తూ ఉంటుంది అన్నట్టు. సో 1 వచ్చేసినాక మనం 1ని మళ్ళీ డిక్రిమెంట్ చేస్తాం, అప్పుడు 0 అయిపోతుంది. సో 0 అయినప్పుడు మన వైల్ యొక్క కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో దాని తర్వాత మన కంట్రోల్ అనేది ప్రింట్కి వెళ్ళి ప్రింట్ అయిపోతుంది ఇంకా ఆ సమ్ యొక్క వాల్యూ. సో ఇక్కడ నేను నెంబర్ 6 తీసుకున్నప్పుడు మన సమ్ వచ్చేసి 21 వచ్చింది, అంటే 6 + 5 + 4 + 3 + 2 + 1 అని. సో ఇదంతా కూడా మన సమ్ ఆఫ్ ఎ న్యాచురల్ నెంబర్స్. సో నెక్స్ట్ మన ఎగ్జాంపుల్ వచ్చేసి చెక్ ఎ నెంబర్ ఇస్ ఏ ప్రైమ్ ఆర్ నాట్. సో ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదని చెప్పి చెక్ చేద్దాం. సో సింపుల్ లాజిక్ ఏంటంటే ప్రైమ్ నెంబర్కి, సో ప్రైమ్ నెంబర్ అనేది 1తో ఇంకా ఆ పర్టికులర్ నెంబర్తోనే డివిజిబుల్ అయితే తప్ప ఇంకా వేరే ఏ నెంబర్తో కూడా డివిజిబుల్ కాదు. సో ఇప్పుడు దీన్ని పైథాన్లో ఎలా రాసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను నెంబర్ని తీసుకుంటున్నా యూజర్ ఇన్పుట్ లాగా. సో నెంబర్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటైర్ నెంబర్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రైమ్ ఆర్ నాట్. సో యూజర్ నుండి నెంబర్ తీసుకున్నాక మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ ఇంకా ఫర్ లూప్ కూడా యూజ్ చేసుకొని మనం తీసుకున్న నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదని చెప్పి చెక్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఇఫ్ కండిషన్ రాసుకుంటున్నా, ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ 1. సో మన నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 1 అయితే మనం మన ఫర్ లూప్ యూజ్ చేసుకొని చెప్దాం. ఒకవేళ నెంబర్ గ్రేటర్ దెన్ 1 కాకపోతే, సో మనకు ప్రైమ్ నెంబర్ స్టార్ట్ అయ్యేది 2 నుండి కాబట్టి ఒకవేళ నెంబర్ లెస్ దెన్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాదని చెప్పి ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ లిటరల్, ఎఫ్ స్ట్రింగ్ లిటరల్ నెంబర్ ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, నెంబర్ ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే మనం తీసుకున్న నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు? ప్రైమ్ నెంబర్ స్టార్ట్ అయ్యేది 2 నుండి. సో ఒకవేళ మన నెంబర్ గ్రేటర్ దెన్ 1 అంటే మన ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మన ఫర్ లూప్ని రన్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ 2, నెంబర్. సో మనం 2 నుండి ఆ నెంబర్ వరకు డివైడ్ చేసుకుంటూ పోదాం. సో మధ్యలో ఎక్కడ డివైడ్ అయినా కూడా ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఒకవేళ డివైడ్ కాకపోతే ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్. సో అదే నేను మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషన్ తీసుకున్న లోపల ఇఫ్ నెంబర్ మాడ్యులో ఐ ఈక్వల్ టు 0. సో ప్రాపర్గా డివైడ్ అయితే మన రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఒకవేళ కండిషన్ ట్రూ అయితే మనం ప్రింట్ చేసుకుందాం ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదని. దాని తర్వాత బ్రేక్ చేద్దాం ఇంకా, అంటే మన లూప్ నుండి మొత్తం బయటకు వచ్చేద్దాం, అంటే మన ప్రోగ్రామ్ అక్కడితో అయిపోతుంది కదా. సో మన ప్రోగ్రామ్ అంటే ప్రైమ్ నెంబర్ కాదని చెప్పి చెక్ చేయడం. సో ఇప్పుడు అది ప్రైమ్ నెంబర్ కాదని తెలిసినప్పుడు ఇంకా బ్రేక్ స్టేట్మెంట్ని యూస్ చేసుకొని మన ప్రోగ్రామ్ని ఎండ్ చేద్దాం ఇంకా. సో మన ఫలూప్ని మొత్తం రన్ చేసుకున్నాం. సో మొత్తం రన్ చేసుకున్నాక కూడా మన కండిషన్ ప్రతిసారి ఫాల్స్ వస్తే, అంటే ఏ నెంబర్తో కూడా డివైడ్ కాకపోతే మనం తీసుకున్న నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్. సో అది నేను ఎల్స్ లోపల రాసుకుంటున్నా, ఎల్స్ కాలన్ ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ లిటరల్ నెంబర్ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇదంతా కూడా మనకు ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదని చెక్ చేస్తాం. సో మన సెల్ని రన్ చేద్దాం కంట్రోల్ ఎంటర్. సో ఇప్పుడు ఒక నెంబర్ అయితే తీసుకుందాం. సో నేను 2ని తీసుకున్నా. సో 2 అనేది మనకు ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 ఇస్ ఏ ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక నెంబర్ తీసుకుందాం. సో ఇప్పుడు నేను 10ని తీసుకుంటున్నా. సో 10 ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, ఎందుకంటే 10 అనేది గ్రేటర్ దెన్ 1. సో మన ఇఫ్ కండిషన్ ట్రూ అయింది. నెక్స్ట్ ఫర్ లూప్కి వెళ్ళినప్పుడు 10 అంటే 2 to 10 వరకు మన రేంజ్ ఉంటుంది. సో మధ్యలో మన దగ్గర 2తో డివైడ్ అవుతుంది, 5తో డివైడ్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి ఇట్ ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ 13 తీసుకున్నప్పుడు ఫర్ లూప్ లోపల ప్రతిసారి ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి అది మనకు ప్రైమ్ నెంబర్. సో అది ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి ప్రింట్ చేసుకున్నాం.
సో ఈ వీడియోలో మనం సక్సెస్ఫుల్గా 3 ఎగ్జాంపుల్స్ గురించి అయితే డిస్కస్ చేసినాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.